హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి తాజాగా రిలీజ్ అయిన తెలుగు సినిమాలు రెండూ కూడా ఫట్ ఫట్ మనీ గట్టి దెబ్బ అయితే తిన్నాయి తమిళ్ సినిమా మాత్రం మంచి పేరైతే తెచ్చుకుంది సో ఒక సెన్సిబుల్ కంటెంట్ తోటి వచ్చిన సినిమాగా తంగలా నిలబడింది అయితే ఈ తెలుగు సినిమాలు ఎందుకు దెబ్బతిన్నాయి మనం ఆల్రెడీ సినిమాల మీద రివ్యూ కూడా చేశాము సో కాకపోతే ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు అలాగే కొంతమంది హీరోల సినిమాల వరకు మాత్రం మరీ నాసిరకంగా తీసికట్టుగా తయారయ్యాయి ఎందుకు వీళ్ళ సినిమాలు ప్రత్యేకంగా ఇట్లా పడిపోతుంది వీళ్ళది అనేది మనకున్న చర్చ అంటే చాలా కాలంగా ఇది జరుగుతూ వస్తుంది కాబట్టి వీళ్ళకి మారకపోతే వీళ్ళ కెరీర్కే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి పైగా వీళ్ళ వల్ల ఒక కోట్ల రూపాయల తెలుగు మార్కెట్ అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి వీళ్ళ మీద మనమైతే ఒక చర్చిద్దాం ఎంతో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్న హీరోలు కూడా గమనిస్తే కొద్ది కాలంగా రవితేజ గారి సినిమాలు అయితే బ్రహ్మాండమైన హిట్ అయ్యి వంద కోట్లు కలెక్ట్ చేస్తాయి ఫ్లాప్ అయిందా కనీసం పది కోట్లు కూడా రావు సో ఆ ప్రొడ్యూసర్ ఇక అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది పైగా ఆ సినిమాలు పూర్తిగా చూడడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో అయితే కనీసం సినిమా బాగా లేకపోతే హిట్ అవ్వకపోయినా అబవ్ యావరేజ్ అయ్యేవి అలాగే యావరేజ్ సినిమాలుగా ఉండేవి మరీ నాశరకంగా ఉంటే తప్ప ఫ్లాప్ అయ్యేవి కాదు ఇప్పుడు సినిమాల పరిస్థితే మారిపోయింది అయితే బ్లాక్ బస్టర్ హిట్ లేకపోతే ఫట్టు ఇక మధ్యలో ఏది కేటగిరీ లేదనమాట ఏదో కొద్దిగా చూడొచ్చు లేకపోతే ఒకసారి చూడొచ్చు అని చూడడం లేకపోతే కొద్దిగా ఎంటర్టైనింగ్గానే ఉంది ఒక వర్గం అయితే చూసి దాన్ని నడిపిస్తారు అనే పరిస్థితి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో గత కొద్ది కాలంగా లేదు ఎందుకు లేదంటే ఆ సినిమాల మీద ఆడియన్స్ ఎంత విరక్తి చెందుతూ ఉన్నారంటే ఆ సినిమాలు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి దీంట్లో ఏంటంటే ఆ సినిమా క్వాలిటీ ముఖ్యంగా ఆ సినిమా తీసిన పద్ధతి ఆ స్క్రీన్ ప్లే కావచ్చు కథ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు ఇవన్నీ గంపగుత్తగా బాగున్నాయి అంటే ఖచ్చితంగా ఆ సినిమాని నెత్తిన పెట్టుకుంటున్నారు లేదు కథ బాగాలేదు ట్రీట్మెంట్ బాగాలేదు అంటే ఇక అందులో హీరో ఎన్ని వేషాలు వేసినా ఎంత మెస్మరైజ్ చేసినా ఏం చేసినా అది వర్కౌట్ అవన్న పరిస్థితిగా మారిపోయిందనమాట పైగా ఇంటర్నేషనల్ సినిమా మీద మన ఆడియన్స్కి ఎక్కువ ఎక్స్పోజర్ పెరగడం వల్ల ఎక్కువగా అనేక ప్రాంతాల అనేక భాషల సినిమాలు నెట్ఫ్లిక్స్ కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు అనేక ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటన్నిటిలో చూస్తూ ఉండటం వల్ల మన వాళ్ళకి ఆ వెరైటీ అనేది అలాగే ఒక విలక్షణమైన ఆ సినిమాని ఆస్వాదించడం అనేది తెలిసి వచ్చింది దాంతోటి మామూలు కంటెంట్ తోటి ఏదో హడావుడి చేసి హిట్టు కొట్టేద్దామని డైరెక్టర్లు స్కెచ్ తీసుకుంటే మాత్రం ఏమాత్రం పారట్లేదు ఒక సినిమా తీయడానికి ఒక డైరెక్టర్కి రెండేళ్ళు లేకపోతే ఐదు సంవత్సరాలు కూడా కొంతమంది డైరెక్టర్లు తీసుకున్నారు ఇప్పుడు హరిశంకర్ గారు ఐదేళ్ళు ఖాళీగా ఉన్నారు ఈ గ్యాప్లో ఆయన రాసిన కథ మిస్టర్ బచ్చన్ అది రీమేక్ తీసుకున్నారు రీమేక్ నుంచి డెవలప్ చేసి చేశారు ఇంత గ్యాప్లో ఆయన ఒక మంచి ఐడియాని క్రియేట్ చేయలేకపోవడం ఒక దారుణమైన విషయం అయితే ఆ చేసిన ఐడియా నుంచి కూడా ఏదైతే రీమేక్ చేశారో దానికి కూడా ఒక మంచి ఎలివేషన్ లేకపోతే ఒక మంచి ట్రీట్మెంటు లేకపోతే మంచి ఆ కంటెంట్ని ఎన్హాన్స్ చేసే కంటెంట్ యాడ్ చేయలేకపోతే మరొక బాధాకరం ముడి సరుకు చేతిలో ఉంటే దాన్ని చేయగలిగే నేర్పు ఆ డైరెక్టర్లకు లేకపోతే ఇక ఎవరిని అనాలి హరిశంకర్ గారు ఈ మధ్యకాలంలో గమనిస్తే ఆయన సినిమాల క్వాలిటీ రోజు రోజుకి పడిపోతూ వస్తుంది మొదట్లో ఆయన తీసిన సినిమాలకి ఆయన ఫ్లాప్ సినిమా తీసినా కూడా క్వాలిటీగా తీసిన సందర్భం ఉంది అంటే కథనాల విషయంలో సిన్సియర్గా చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ పడిపోతున్నారు అలాగే పరశురాంపేట ఆయన కూడా ఈ పరశురామ్ గారు ఎందుకు ఆయన సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఉన్నట్టుండి మహేష్ బాబును పెట్టుకొని అడ్డగోలు సీన్లు రాసేసి అలవాటైన మహేష్ బాబుకు అలవాటైన చొక్కా నలగని సీన్లు కారిడార్లు నడుచుకుంటూ వస్తుంటే లో యాంగిల్ కెమెరాలు పెట్టి తీసే సీన్లు రాసి ఎందుకు జనం నెత్తిలో కొట్టాడు అనే ప్రశ్న అయితే ఆ సర్కారు వారి పాట సినిమాకు వచ్చేసింది ఈ డైరెక్టర్ కూడా ఆ గ్రాఫ్ను ఒక్కసారిగా అలా పాతలానికి పడేసుకున్నాడు ఆ తరువాత తీసిన ఏదైతే ఫ్యామిలీ స్టార్ సినిమా ఉందో ఆ సినిమా ఇంకా నాసిరకంగా తయారైంది అదే హీరోతోటి అద్భుతమైన కంటెంట్ కేవలం తన కంటెంట్ను నమ్ముకొని తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది కానీ ఇక్కడ మాత్రం ఏదో చేసేద్దాము అంటే మిడిల్ క్లాస్కి అయినా కొత్తగా డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉన్న డెఫినేషన్లు చాలు కదా సో ఏదో ప్రయత్నించేసి వాళ్ళని అంటే మిడిల్ క్లాస్ కానీ లైఫ్ని మిడిల్ క్లాస్గా చూపిస్తూ లేని హీరోయిజ్ అయినా అక్కడ ఆపాదించడానికి ప్రయత్నిస్తూ నానకంగా చేసి ఫ్లాప్ అందుకున్నాడు క్లారిటీ మిస్ అయిన డైరెక్టర్గా సినిమా చూస్తే తెలిసిపోతుంది అలాగే పూరి జగన్నాథ్ గారు పూరి జగన్నాథ్ గారు గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆయన గత కొద్ది కాలంగా హిట్లలో లేడు ఆ మధ్యలో ఒకే ఒక్క ఇుస్మాట్ శంకర్ రాకపోతే ఆయన కెరీర్ గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయేదో ఆలోచించాలి ఇంకా అయినా సరే ఇప్పటికీ ఉస్మాట్ శంకర్ సెకండ్ పార్ట్కి ఏదైతే డబుల్ ఇస్మార్ట్ వచ్చిందో దీనికి ఎనభై కోట్ల రూపాయల దాకా బిజినెస్ జరిగింది అంటే అది ఆయనకున్న క్యాలిబర్ అది ఆయనకు మార్కెట్ చేసుకోగలిగే స్ట్రాటజీ అది ఆయనకున్న కెపాసిటీ ఆయన ఫ్యాన్స్ ఆయనకి ఇస్తున్న వాల్యూ ఇంత దృష్టిలో పెట్టుకొని ఇంతమంది డబ్బులతో మనం గేమ్ ఆడుతున్నాము మనం మంచిగా తీయాలి తన సొంత డబ్బులు పెట్టుండొచ్చు అలాగే కొంతమంది ఫైనాన్షియల్స్ డబ్బులు ఉండొచ్చు అలాగే కొంతమంది ప్రొడ్యూసర్స్ డబ్బులు ఉండొచ్చు అందరివి ఉంటాయి ముఖ్యంగా కొంతమంది కెరీర్ ఉంటుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎందుకు కొంత టైం కేటాయించి ఆయన కథ రాయట్లేదు అనేది మరో ప్రశ్న లేదు నేను పోకిరి వారం రోజుల్లో రాసేసాను బ్లాక్ బస్టర్ అయింది మరి మిగతా సినిమాలు వారం రోజుల కన్నా తక్కువ టైంలోనే రాసి అంతకన్నా పెద్ద బ్లాగ్ బస్టర్లు ఎందుకు కొట్టలేదు కొన్ని వారం కన్నా ఇంకో వారం ఎక్స్ట్రా తీసుకొని అంతకన్నా పెద్ద బ్లాక్ బస్టర్లు ఎందుకు కొట్టలేదు అంటే టైం పీరియడ్ని బట్టి ఉండదు అనేది ఆయన అనేక స్పీచ్లో చెప్తాడు టైం పీరియడ్ని బట్టి లేకపోతే మరి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఐడియాస్ని ఎలా పాలిష్ చేసుకుంటారు ఐడియాస్ మీద మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ వర్క్ ఎలా చేస్తారు అనే విషయం కూడా ఆయన ఆలోచించి ఉండాలి కదా గొప్ప స్క్రిప్ట్ రైటర్ ఆయన అమ్మ నాన్న తమిళమ్మాయి లాంటి కంటెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా అద్భుతమైన సినిమా అది బాపు గారు కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన కలిసి అభినందించారు ఆ సినిమా విషయంలో చాలా మంచి సినిమా తీశారండి అని చెప్పి సో అటువంటి క్లాసిక్ డైరెక్టర్ ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ పూరి గారు టెంపర్లో క్లైమాక్స్ సినిమా విషయంలో ఆ క్లైమాక్స్ సన్నివేశం అద్భుతంగా డీల్ చేసినందుకు ఆ కోర్టులో డైలాగ్స్ కావచ్చు ఆ టెంపు మెయింటైన్ చేయడం కావచ్చు ఆ ఎమోషన్ పండించడం కావచ్చు అది చూసి దాసరి గారే ఈయన నెక్స్ట్ దాసరి అంటే నా వారసుడు అని చెప్పేసి ప్రకటించారు అంటే అంత అద్భుతంగా కోర్టు సన్నివేశాలు తీశారు దాసరి గారు కూడా తన సినిమాల్లో క్యారెక్టర్ టు క్యారెక్టర్ సంవాదం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా పెడతారు ఆ డైలాగులు కానీ అందులో ఉండే పంచు కానీ ఆ కోర్టు సన్నివేశాలకు ఆయన ఫేమస్ సో ఆయన ఆ కితాబ్ ఇచ్చాడంటే పూరి టాలెంట్ అనేది అందరికీ తెలిసిందే సో ఇంత అద్భుతమైన డైరెక్టర్ ఎందుకు మళ్ళీ అంత టేకింగ్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ నాసిరకం సీన్లు ఇప్పుడైతే అలీతో చేసిన ఏదైతే ఆ బోకా అనే క్యారెక్టర్ పెట్టి ఆ పేరులోనే బూత్ ఉంది గమనిస్తే ఆ క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పదాలు కూడా మనం వాడలేము అంటే కొంచెం బూతులు లాగితే అది స్టైల్ అయిపోతుందా గారి మీద ఆల్రెడీ బూతులు గట్టిగా వాడతారన్న విమర్శ ఉంది కానీ ఈ క్యారెక్టర్ డిజైన్ విషయంలో మాత్రం మరిన్ని విమర్శలు అందుకున్నారు తెలుగులో వచ్చిన అత్యంత వర్స్ట్ క్యారెక్టర్ డిజైన్ ఇదే ఈ కామెడీ ట్రాక్ ఎందుకు అనవసరంగా అని చెప్పేసి విమర్శలు వచ్చాయి ఆయన ఇంకా పాత తరహా ట్రాక్లోనే ఉన్నారు గారు అన్న దానికి ఇది ఒక నిదర్శనం నిజానికి గతంలో అది వర్కౌట్ అయింది ఆ ప్యాటర్న్ ఎందుకంటే ఆ సినిమా ఒకే టెంపోలో సీరియస్గా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి వర్కౌట్ అయ్యాయి కానీ ఇప్పుడు సీరియస్గా తీయట్లేదు కదా సినిమా సీరియస్గానే ఉండట్లేదు కంటెంట్ హీరో కామెడీ చేసేస్తున్నాడు హీరో రచ్చరంబోలో చేస్తున్నాడు హీరోనే నానా నానా రకాల అంతా చేసి పెడుతున్నాడు అంత చండాలు హీరో దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ కమెడీలో వచ్చి ఎందుకు వాళ్ళు హడావిడి చేయడం ఆ కామెడీ ఏదో హీరోనే ఇస్తున్నాడు కదా నిజానికి ఇప్పుడు కామెడీ సినిమాలు ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు రావట్లేదంటే కారణం కూడా ఇదే పెద్ద పెద్ద స్టార్లు మహేష్ బాబులు పవన్ కళ్యాణ్ కామెడీ చేసేసి వాళ్లే బ్రహ్మానందం లెవెల్లో పంచలేసి నవ్విస్తూ ఉంటే ఇక ప్రత్యేకంగా కామెడీ హీరోలు అవసరం లేకుండా పోయింది వాళ్ళ కెరీర్లే దెబ్బతిన్నాయి చివరికి అల్లర్ నరస్ లాంటి వాళ్ళు కెరీర్ కూడా దెబ్బతిని ఆయన మళ్ళీ రూట్ మార్చుకుని వేరే తరహా సినిమాలు చేసి హిట్లు కొట్టి అక్కడ కూడా సరైన స్క్రిప్ట్లు ఎంచుకోకపోవడం వల్ల సీరియస్ స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ కామెడీ వైపు వస్తే మళ్ళీ దెబ్బ పడింది ఒకసారి దెబ్బ తిన్నా సరే మంచి రూట్ రూట్లో వెళ్తున్నప్పుడు ఏవైనా ముళ్ళు రాళ్ళు ఎదురైనా సరే ఆ రూట్లో ప్రయాణిస్తే ఖచ్చితంగా మనకు చక్కటి దారి అయితే దొరుకుతుంది సో మలయాళం హీరోలు అలాగే చేస్తూ ఉంటారు ఒక కామెడీ సినిమా చేసినా సరే మంచి కథ ఎంచుకుంటారు అది ఫ్లాప్ అయినా సరే తర్వాత సినిమా అంతకన్నా మంచి కథతోనే వెళ్తారు తప్పితే ఏదో రకంగా ఆడియన్స్ను మెప్పిద్దామని చెప్పేసి హడావుడు అయితే చేయరు కానీ మన హీరోల దగ్గర జరుగుతూ ఉంది ముఖ్యంగా రవితేజ్ గారు ఆయన అయితే ఒక ఫ్యాన్ ఆయనకు ఒక లెటర్ ఓపెన్ లెటర్ రాసి పెట్టాడు అసలు ఆ లెటర్ కూడా చాలా బాగుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నాకు అభిమాన హీరో అందరూ వేరే చదువుకుంటే ఎంజాయ్ చేశారు ఉద్యోగాలు చేస్తూ ఎంజాయ్ చేశారు నేను మాత్రం ఈ సినిమాలు చూస్తూ మీరే లోకం అన్నట్టుగా మిమ్మల్ని అభిమానించాను సొంతంగా స్వయం శక్తితో స్వయం కృషితో ఎదిగిన మీరు మా అందరికీ ఇన్స్పిరేషన్ అటువంటి మీరు అద్భుతమైన సినిమాలు చేశారు మీ నటన టాలెంట్ అంతా కూడా ఆ సినిమాల్లో బయటపడింది కానీ ఆ క్రాక్ సినిమా తర్వాత మీరు ఇక అడ్రస్ లేకుండా పోయారు అసలైన రవితేజ మాకు కనపడలేదు క్రాక్ ముందు హిట్ అయిన సరే సినిమాలు అవన్నీ కూడా ఏదో కొంచెం టేకింగ్ వల్ల వీటి వల్ల హిట్ అయ్యారు కానీ మీ పాత్ర విషయంలో మీ నటన విషయంలో మాత్రం అసలైన రవితేజ కనపడలేదు అని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక హీరోని వింటేజ్ హీరో పేరు పెట్టేసి వాళ్ళు గతంలో వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చేసిన చిలిపి పనులు అల్లరి పనులు అన్నీ తెచ్చి ఇప్పుడు అతికిస్తే ఈ ఏజ్ గ్రూప్కి అవి ఎందుకు సెట్ అవుతాయి ఆ వింటేజ్ హీరోని గత పదేళ్ల క్రితమే ఆయన వింటేజ్ హీరో పదేళ్ల క్రితం ఇదే ఇదే ఆడియన్స్ ఉన్నారు ఇదే ఆడియన్స్ ఆ సినిమాలు చూశారు పదేళ్ల తర్వాత ఇంకా కొత్తదనాన్ని కోరుకుంటారు కానీ మళ్ళీ చిన్నప్పుడు చూసింది ఎందుకు చూస్తారు అది అయిపోయింది కదా ఆ ఎరానే అయిపోయింది గతంలోకి వెళ్ళి తీస్తే ఏమొస్తుందయ్యా అంటే ఇదిగో ఇలాంటి వస్తుంది కాబట్టి ముందుకు ఫార్వర్డ్గా ఆలోచించడం నేర్చుకోవాలి మమ్ముట్టి గారు ఎంత అద్భుతమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు పురు అనే సినిమాలో ఆయన ఒక నెగిటివ్ క్యారెక్టర్ హీరోగా కనిపిస్తూనే ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ అది ఒక చేస్తాడు చేస్తాడనమాట అది కూడా కుల వివక్ష కుల వివక్షను చూపిస్తూ చేసిన మర్డర్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ది తర్వాత వచ్చేసి మరొక సినిమా కథల్ ఆ సినిమాలో కూడా అంతే ఆయనది ఒక గే క్యారెక్టర్ చెప్పాలంటే ఒక హోమో సో ఇటువంటి క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు అలాంటి స్టార్ హీరో చేశాడు పర్ఫార్మెన్స్ అంటే మన వాళ్ళు మరీ అంతటి సాహసాలు చేయాలని కాదు ఇక్కడ కొద్దో గొప్పో కథ మీద వెళ్ళండి వాస్తవికమైన కథలు తీసుకొని వాస్తవికంగా చూపించకుండా ఎందుకు దానికి ఇంత హంగులు అద్దేసి ఇప్పుడు చారాన కోడికి బారానా మసాలా లాగా దానికి యాక్షన్ చేసేసి ఎందుకు వాడిని పాటు చేయడం ఇప్పుడు రవితేజ గారి ఏదైతే టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉందో ఆ సినిమాలో అలాగే అయింది నిజానికి ఆయన ఒరిజినల్ కథని రాగా రస్టిగ్గా అలాగే చూపిస్తే ఏ ప్రాబ్లం ఉండదు పైగా ఒక స్టాండ్ తీసుకొని ఏదో జడ్జిమెంటల్గా ఒక హీరో అని ఆయన మీద చూపిస్తూ తీయడం అవసరమే లేదు ఉన్న క్యారెక్టర్ దాంట్లో నెగిటివ్స్ చెడు విషయాలు ఉంటే చెడు చూపించండి మంచి ఉంటే మంచి చూపించండి ఏది తీసుకోవాలో ఆ పాత్ర ఏంటో ఆడియన్స్ డిసైడ్ అవుతారు డైరెక్టర్కి ఆ క్లారిటీ లేకపోవడం వల్ల అభూత కల్పనలు జోడించేసి ఒక పెద్ద రాబిన్హుడ్గా చూపిద్దామని ప్రయత్నం చేసి రాబిన్హుడ్ లాంటి కథలు మనం కమర్షియల్గా కూడా విడిగా రాసుకోవచ్చు ఫిక్షన్లో రాయచ్చు దాంట్లో ప్రాబ్లం ఏముంది సో అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్నదాన్ని పాడు చేయడం అంటే మనకు అత అది అంటే మనకు సూట్ కానీ సైజు చెప్పులు తీసుకొని దాంట్లో మన కాళ్ళు పెడితే ఎలా ఉంటుంది అవి మనకు రావు కానీ ఆ ప్రయత్నం చేస్తే పాడైపోతుంది అన్నమాట అలా ఆ సినిమా దెబ్బతింది ఇట్లా వాస్తవికమైన సినిమాలు తీ సరిగ్గా తీయడం రాకపోయి అవి చెడగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఇదే కాదు హరిశంకర్ గారు కూడా హరిశంకర్ గారు చాలా కాలంగా ఆయన తీసే సినిమాల విషయంలో ఒక తప్పనడుగు అయితే వేస్తూ వస్తున్నారు ఒరిజినల్ కంటెంట్కి ఏమాత్రం ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేయట్లేదు ఎక్స్ట్రాగా మసాలా యాడ్ చేస్తున్నారు ఆల్రెడీ చూసేసిన కంటెంట్ మీద సగం ఆడియన్స్కి ఇంట్రెస్ట్ చచ్చిద్ది ఇంకా చూడాలనిపించాలంటే అందులో వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళ అట్రినలిని ఇంకా బెటర్గా ఒక ఇది చేయడం కోసం ఆయన కంటెంట్ని యాడ్ చేయాలి అది చేయడం లేదు సో దానివల్ల ఏమో ఏమైపోతుందంటే చూసే వాళ్ళకి కొత్తగా ఏముంది ఇందులో ఆయన ఫీలింగ్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ ప్రతి సినిమాలో ఉంటుంది ఫ్లాప్ సినిమాలో కూడా మంచి పాటలు ఉంటాయి ఫ్లాప్ సినిమాలో కూడా మెగాస్టార్ అద్భుతమైన డ్యాన్సులు వేసాడు ఫ్లాప్ సినిమాలో కూడా ప్రభాస్ అద్భుతమైన ఫైట్లు చేశాడు ఫ్లాప్ సినిమాల్లో కూడా మహేష్ బాబు అందంగానే కనబడతాడు ఆ ఫ్లాప్ సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి పంచ డైలాగులు విసురుతారు ఇన్ని చేసినా సరే ఆ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయి అంటే కంటెంట్ కేవలం హడావుడి వల్ల లేకపోతే ఏదో ఆ హీరోయిన్లు అందంగా చూపించడము ఫైట్లు అద్భుతంగా చేయడం వల్లనే హిట్ అయ్యే రోజులు పోయాయి అవి కొంతమంది డైరెక్టర్లో జరుగుతున్నాయి అనుకోండి బోయపాట్ లాంటి వాళ్ళకి కానీ అందరికీ సాధ్యం కావట్లేదు సో అక్కడ కూడా ఆయనకు ఒక హీరో మీదనే పాచిక పారుతుందనమాట వేరే హీరోల మీద పారదు ఆ హీరోకున్న ఒక ఫ్యాన్ బేస్ ఒక యుఫోరియా ఫీల్ అవ్వడం కానీ సో ఇవన్నీ కూడా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అనుకోండి కానీ మిగతా డైరెక్టర్లు కంటెంట్తో రావాల్సిన వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళ కెరీర్ డ్యామేజ్ అవుతుంది అలాగే ఆ హీరోల కెరీర్ డ్యామేజ్ అయిపోతుంది పైగా తెలుగు సినిమాకి ఒక పనికిమాల సినిమాలు వచ్చేసి ఆ తెలుగు సినిమాకు ఉండే ఆ ఇమేజ్ను తగ్గించే ప్రమాదం ఉంది మొన్ననే జాతీయ అవార్డులు ప్రకటిస్తే తెలుగు సినిమాకి ముఖ్య ములిగి ఒక అవార్డు లేదు ప్రాంతీయ చిత్రంగా మాత్రమే ఒక అవార్డు వచ్చింది జాతీయ స్థాయిలో ఏ అవార్డు లేదు ఎందుకు అంటే ఇట్లాంటి సినిమాలు తీస్తే ఎందుకు ఇస్తారు అవార్డులు పైగా అక్కడ కూడా కమర్షియల్ సినిమాలు దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నారు ఆ కమర్షియల్ సినిమాల్లో కూడా కాస్త క్వాలిటీ కంటెంట్ అన్నీ కూడా సరిగ్గా ఉన్న సినిమాలకు వస్తున్నాయి ఆ ప్రయత్నం మనం వాళ్ళు చేయట్లేదు అనేది ఇక్కడ బాధ అంటే వీళ్ళని విమర్శించాలని కాదు కానీ ఒక సినిమాలు మనం ఇష్టపడతాము సినిమాలని ప్రేమిస్తాము ఒక ఆడియన్స్గా మనకు ఉండే ఈ పెయిన్ అనేది వాళ్ళకి తర్జుమా చేయాలని మాత్రమే చేస్తున్నది ఇది సో ఈ డైరెక్టర్లు కాస్త వాళ్ళు మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకొని మంచి కంటెంట్ తోటి ముందుకు వస్తే ఆదరించడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు సో చూద్దాం ఏం చేస్తారు